నమస్తే అన్న మీ పేరు అన్న మహేష్ అన్న ఏం చేస్తుంటారు ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ సో ఇప్పుడు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పి అయితే ఒక హామీ ఇవ్వడం జరిగింది సో అది ఎంతవరకు అందరికీ అందినాయి అనుకోవచ్చు ఆటో వాళ్ళందరికీ అర్హులైన అందరికీ వచ్చినాయి అన్న అర్హులైన అందరికీ వచ్చింది కొంచెం చాలా మంది చెప్తుంది ఏంటంటే ప్రభుత్వం పెంచినట్టు పెంచి అలా ఇచ్చి అలా తీసుకున్న పందాలో వ్యవహరిస్తుంది సో సెంట్రల్ గవర్నమెంట్ చూస్తే ఇప్పుడు పెట్రోల్ రేట్ల మీద ట్యాక్సులు తగ్గిస్తూ ఉంటే స్టేట్ గవర్నమెంట్ మాత్రం వాటి మీద 2 రూపాయలు పెంచింది పెట్రోల్ డీజిల్ మీద అని అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి సో దీని గురించి ఏమంటారు ఏముందన్న ఇదివరకు పాత ప్రభుత్వంలో కూడా ఇలానే పెంచారు తగ్గించారు అది వాళ్ళ బడ్జెట్ పనితీరు బట్టి పెంచుకుంటారు తగ్గించుకుంటారు అవకాశం ఉంటే వాళ్ళే తగ్గిస్తారు ఇప్పుడు 10,000 అంటే వేశారు అర్హులందరూ తీసుకున్నారు ఇప్పుడు ఏ విధంగా తీసుకున్నారు 10,000 అందరి దగ్గర గవర్నమెంట్ ఏ విధంగా తీసుకుంది ఇప్పుడు నాకైతే వేశాడు నేను బండి పేపర్లు చేర్చుకున్నా నన్ను ఆర్టీఓ ఆపాడు అన్నీ ఉన్నాయి నేను వెళ్ళిపోవన్నాడు ఏమీ లేనటువంటి పరిస్థితి తీసుకుంటాడు వాడి దగ్గర తప్పదు ఎందుకంటే డబ్బులు వేసినప్పుడు కూడా బండికి వాడాలే కానీ వ్యక్తిపరంగా ఏదో వాడుకున్నాడు అందుకని చెప్పేసి రాస్తారు కేసులు అనేది తప్పదు ఇప్పుడు పాత గవర్నమెంట్లో ఫోటో కేసులు 1,000 ఉన్నాయి అనుకున్నా ఫోటో ఎక్కడ ఆపితే ఎక్కడ ఫోటో కొడతాడు భయం వేసేది నేను కట్టా ఫోటో కేసులు 30 కేసులు కట్టా ఈ గవర్నమెంట్లో ఎక్కడ నాకు ఫోటో కొట్టలా అంటే ఇప్పుడు కాగితాలు ఉన్నా సరే ఫోటోలు తీసి కేసులు కట్టించేవాళ్ళు నో పార్కింగ్ కంపల్సరీ కొట్టేవాళ్ళు పాత గవర్నమెంట్ కేసులో 30 ఫోటోలు కట్టా నేను 250, 350, 750, 650 ఓవర్లోడ్ ఓకే ఓవర్లోడ్ ఓకే ఇప్పుడు బండి అక్కడ పెట్టగానే కూడా అది నో పార్కింగ్ అంటే అలాగా 2 నిమిషాలు పక్కకి వెళ్ళగానే అక్కడ బోర్డు ఉండదు లేకపోతే నో పార్కింగ్ అనే ప్లేస్ ఉండదు ఎవరో చెప్పేవాళ్ళు ఉండరు వస్తాడు గబాగబా వస్తాడు ఫోటో తీసేస్తాడు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అలా ఏం ప్రశాంతంగా ఉంది బాగానే ఉంది ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి పనితీరు బాగుంది ఇప్పుడు ఇప్పుడు చాలా వాటికి ఏ గవర్నమెంట్లో మాట వాళ్ళు ఎవ్వరు పట్టించుకోవాలి ఆయన అమ్మఒడి పెట్టాడు అమ్మఒడి ఎవరు ఇవ్వాల ఆయన ఇచ్చాడు ఆటో వాళ్ళకి 10,000 ఆయనే ఇచ్చాడు ఎవరో ఇవ్వాల ఈయన పనితీరు 1గా ఉంది ఒక్కొక్కటి నిదానంగా పథకాలు అనేవి మొత్తం చేసుకుంటూ వస్తున్నాడు అంటే ఒకసారి అంటే ఎవరు చేయలేరు ఈయన పర్ఫెక్ట్గా చేసుకుంటూ వస్తున్నాడు ఇచ్చిన హామీ ప్రకారం సో ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్ లాంటివి వస్తున్నాయా మా తాతగారికి వస్తుంది అన్న వాలంటీర్లే ఇంటికి వెళ్ళి పింఛన్ అందిస్తారు అని చెప్పని అన్నారు సో వాలంటీర్లు అనేది మీ ఊర్లో ఎంతవరకు అందరికి ఇంటింటికి తిరిగిస్తున్నారు ఇప్పుడు మా వాలంటీర్స్ అంటే ఇప్పుడు ఇవ్వాలే కదా స్టార్టింగ్ మాది చర్చ్ ఉంది చర్చ్ దగ్గరికి వచ్చేసి 10 మంది వాలంటీర్లు కూర్చొని ఇట్లా చెప్పారు ఇవాళ వరకు ఇక్కడ ఇస్తాం నెక్స్ట్ వచ్చే టైం బట్టి ఇంకా ఇంటికి తిరిగిస్తాం అన్ని అబ్జర్వేషన్ చేసుకొని అని చెప్పేసి ఇవాళ ఇస్తున్నారు స్టార్ట్ చేశారు ఇచ్చారు మా తాతకి ఇచ్చారు ఇప్పుడు టీవీ వాడినా ఏం వాడినా 300 సామాన్యుడు కాలన్న ఉన్నవాళ్ళకి ఏసీలు గీసేసే వాళ్ళకి కాలిద్ది వాళ్ళకి తీసేసినా ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళు దీన్ని ఇప్పుడు రేషన్ కార్డు బేస్ అయి ఉండరు ప్రభుత్వ పథకాలు బేస్ అయి ఉండరు వాళ్ళ ఎంప్లాయీస్ ఇప్పుడు సామాన్యుడు అంటే 300 యూనిట్స్ ఎక్కువ కాలదు బాగానే ఉంది ఇది కూడా బాగానే ఉంది ఎందుకంటే ఎక్కువ కాలేవాళ్ళు వారికి ఇప్పుడు అందరికీ రావాలి కదా అందరికీ రావాలంటే అందరికీ తెచ్చిలేరు కదా అందుకని చెప్పేసి నిరుపేద ఎవరైతే ఉంటారో వాళ్ళకే అర్హులు అని చెప్పేసి పెట్టాడు బాబా నమస్తే బాబా మేము ఏం చేసుకుంటారు ఏం లేదు మేము చెప్పేది అది మీరు ఏమనుకున్నారు మీ మనసులో మాట ఏం లేదు ఏముంది చెప్పరా ఏం లేదు అంటే అసలు ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన మాకు తెలియదు అసలు ఏం తెలియదు ఏం తెలియదు ఎందుకని తెలియదు చూస్తున్నారుగా కరెక్ట్ కానీ అంతే కరెక్ట్ అంటే నాకేం తెలుసు ఆ టీవీలో మాట్లాడేది ఒకళ్ళు ఎమ్మెల్యేలు ఇల్లు అదే కరెక్టే మరి గుడ్డెది పాలన కరెక్టే పరిపాలన కరెక్టే బాగానే చేస్తున్నాడు వాళ్ళు అనుకుంటే సరిపోతుంది బాగా చేస్తున్నాడు జనానికి తెలుసు బాగా చేస్తున్నాడు అనకూడదు ఇప్పుడు పింఛన్లు తీసేస్తున్నారని చెప్తున్నారు కదా తీసేశారంట పింఛన్లు తీసేసారంట కార్డులు తీసేశారంట అంటున్నారు అంటే ఇక్కడ పక్కనైనామో పొలం ఎక్కువ ఉన్న వాళ్ళకి తీసేశారని చెప్పి చెప్తున్నారు కరెక్ట్ తీస్తే పర్వాలా కొంతమంది ఏం మరి కరెక్ట్ తెలియదుగా తీసేసింది అది రాజధాని అయితే మటుకు కరెక్ట్ కాదు అది రాంగ్ రాజధానిలో ఎవరంలో మటుకు 3 రాజధానులు అది కరెక్ట్ కాదు 1 రాజధాని అమరావతి ఉండాలి అది కరెక్ట్ పాయింట్ అది దాంట్లో మటుకు రాంగ్ అది దాని 3 రాజధానిలో పనికిరావు అది ఎక్కడా లేదు ప్రపంచంలో అమరావతి అయితేనే అమరావతి పేరు మీద మంచి బ్రాండ్లు వస్తాయి ఇక్కడికి 3 రాజధానులు అంటే మరి వాళ్ళకి వాళ్ళ ఉద్దేశం ఏందో మనకు తెలియదు కదా బాబు అది ఆయన ఇష్టం లేదు ఇప్పుడు పింఛన్లు చాలా మంది తీసేశారని చెప్పి చెప్తున్నారు కదా తీసేశారంట మరి పొలాలు ఉన్న వాళ్ళకి తీసేశాడు ఎట తీసాడు మరి పార్టీ వాళ్ళ పార్టీ కాదనుకొని తీసేశాడు అలా జరగవచ్చేమో అంటే ఇప్పుడు ఇంటింటికి వాలంటీర్లు వెళ్ళిస్తారని చెప్పని అంటున్నారు ఈ పింఛన్లు కానీ లేదా రేషన్ ఎవరు ఇట్లే ఇట్లా ఏదో మన చెప్పేళ్ళే కానీ లేదు ఇంతవరకు లేదు ఏమో నాకు తెలియదు నేనే వెళ్ళి తెచ్చుకున్నా ముందు ఎందుకు లేదు పెన్షన్ కాదు రేషను
కరెంట్ బిల్ ఎంత వస్తది నెల నెల మాది పూరిల్లు అండి అది 150 వస్తుంది అది కరెక్ట్ కాదులే కరెక్ట్ కాదు ఎందుకని ఏవలే ఆయన సంగతి ఆయన జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన సంగతి ఆయన ఏం చేస్తాడో చేయనండి ఏమన్నా ఆయన గెలిపించారు కదా ఓట్లేసి మంచి చేస్తాడో చెడు చేస్తాడో ఆయన ఇష్టం కదా రాజధానిలో అయితే కరెక్ట్ కాదు మూడు బాబాయ్ నమస్తే బాబాయ్ మీ పేరు నమస్తే ఇవాళ పెన్షన్ తీసుకున్నాను ఇంటికి రాదు కానీ ఇంటి దగ్గరలోకి వచ్చారు వచ్చే నెలలో ఇంటికి వస్తా ఉన్నారు ఇంటికి దగ్గరలో పెట్టి అందరికి ఇచ్చారు బాగానే ఉంది అంటే ఇంటింటికి రాలేదు కానీ అన్నిళ్ళు దగ్గరలో పెట్టి దగ్గరలో పెట్టి ఇచ్చారు ఏట వరకు వచ్చే నెలలో ఇంటికి వస్తా ఉన్నారు అది బాగానే చేస్తున్నాడు ఎంత మీ వయసు ఎంత నా వయసు 70 ఇప్పుడు కొంతమందికి పింఛన్లు తీసేశారు అని చెప్పి అని అంటున్నారు అలాగే రేషన్ కార్డులు కూడా తొలగిస్తున్నారు అని అంటున్నారు అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అవన్నీ మనకు సెలవు అయ్యా ఎవరు తీశారు భూములు ఉండాలి తీస్తే తీయొచ్చు మనకు మట్టి తెలవదు మాకు ఇస్తానే ఉన్నాడు చక్కగానే ఉంది ఏ మాటగా మాట అది బాబాయ్ నమస్తే నీ పేరు రావరావు ఎంత మీ వయసు ఎంత 87 80 పింఛన్ అది వస్తుందా వస్తున్నాయి ఎప్పటి నుంచి వస్తున్నాయి 200 గాని వస్తుంది 200 గాని వస్తుంది 200 గాని నుంచి వస్తుంది ఇంటింటికి తిరిగి ఇంటి వాలంటీర్లు ఇస్తారని అంటున్నారు కదా మీ ఇంటికి వచ్చి ఇచ్చారా మీరే తీసుకున్నారు రాలే ఇంకా వస్తున్నారు ఊళ్ళు వస్తున్నారు బజార్ రాలే ఇంకా ఊళ్ళు వస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి బాగుంది మీ పేరేంటి చెరుపల్లి బెమ్మయ్య మీ వయసు ఎంత 55 ఎలా ఉంది ప్రభుత్వం పనితీరు అది ప్రభుత్వానికి బెమ్మానంగా ఉంది ప్రభుత్వాల గురించి లేదు ఇప్పుడు మనకు అందరూ అంటే కొన్ని అందే వాళ్ళకి శుభ్రంగా అందుతున్నాయి కదా మరి అమ్మఒడి పడకం కానీ ఏమన్నా కానీ మరి ఇంటిని ఇంతవరకు ఆఫీసర్ దగ్గర పోయి వాళ్ళు లెక్క చేసేవాళ్ళు కాదు ఇప్పుడు వాలంటీర్లు వస్తున్నారు శుభ్రంగా చేస్తున్నారు దాంట్లో అనుకునేది ఏముంది బాగానే చేస్తున్నాడు మరి కరెంటు బిల్లు మీద మీ అభిప్రాయం అది ఒకటి తప్పది ఎందుకంటే మరి వాళ్ళు ప్రతివాళ్ళు కూలర్ అని ఫీజులు అని అయ్యని ఇవన్నీ ఉంటాయి కాబట్టి పొద్దుగులు అగ్గిలో చేసి వస్తున్నాం అది తప్పే అంతవరకు జగన్ ప్రభుత్వం వరకు బాగుంది అది కాదని అనకూడదు అది ఉంటామయ్యా ఆ పల్లెలో ఇస్తున్నారు ఇచ్చి ఇక పొద్దున పోయి ఇప్పుడు దాకా కూర్చొని వచ్చాం శుభ్రంగా పంచాయతీలో అయితే ఏ టైం పోయినా ఇస్తారు కానా మాకు అవునా కాదా ఇచ్చారప్పుడు నీకు ఇచ్చారా పింఛన్ ఇప్పుడు ఇచ్చారు పొద్దున పోయి ఇప్పుడు కూర్చుంటే ఇప్పుడు ఇచ్చారు ఒక అబ్బాయి వచ్చి అది స్టడీ చేశాడు పాపం అక్కడ అక్కడ అబ్బాయి మా పల్లెలో చర్చి దగ్గర పల్లెలో పిల్లలే మేమే వెళ్ళి తెచ్చుకున్నాం మరి కూర్చొని కూర్చొని పొద్దున పోయి ఇప్పుడు దాకా కూర్చొని అదే పంచాయతీలో అయితే తెచ్చుకుంటాం మేము ఇంటింటికి పంపించి ఇస్తున్నారు అంటున్నారు లేదు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మేము ఆడవాళ్ళమే మేము కూని చేసుకొని బతికే వాళ్ళమే ఆ పార్టీ ఈ పార్టీ ఇవన్నీ మాకు అవసరం లేదు మేము కూని చేసుకోవాలని బతకాలి అదే మా సంగతి మరి పేరేంటమ్మా బరసన్న వరసన్న ఎప్పటి నుంచి ఉంది మీకు ఈ ప్రాబ్లం సమస్య ఎప్పటి నుంచి ఉంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాకు తెలియదు తెలియదు పింఛన్ వస్తుందా మీకు పింఛన్ వచ్చింది వస్తుందా ఇప్పుడు రావట్లా ఇప్పుడు రావట్లా రావట్లా ఎందుకని ఏం మరి అర్థం కాదు అడిగారు అధికారులను అడిగారా పింఛన్ ఎందుకు ఇవ్వట్లేదు ఏంటి అని ఎవరన్నా మీ ఇంట్లో వాళ్ళు మీ అమ్మాయి ఆవిడ ఎప్పటి నుంచి ఉంది ఆవిడకి సమస్య 25 సంవత్సరాల నుంచి అంటే పింఛన్ అసలు ఎందుకు రావట్లేదు ఇప్పుడు ఆవిడ అడిగితే పింఛన్ వస్తుంది రావట్లేదు అని చెప్పే స్టేజ్లో కూడా ఆవిడ లేకుండా ఉంది ఏమి తెలీదు ఇక మేమే దగ్గరుండి అన్ని పనులు చేపించాలి చూపించాలి నేర్పించాలి పోతే ఒక సంవత్సరం ఒక 7-8 నెలల నుంచి ఏమో ఇస్తున్నారు పెన్షన్ అది కూడా ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది కాపేసాము నీకు పెన్షన్ వస్తుందిగా అన్నారు మరి ఈయన 24 సంవత్సరాలు సర్వీస్ చేశాడు మరి దానికి దీనికి సంబంధమా మరి నేను చెప్పండి న్యాయం ఇదేం ఊరికి ఇచ్చే పెన్షన్లు గుంటోళ్ళకి గుడ్డోళ్ళకి మానసిక రోగులకి ఇట్టాటి మానసిక రోగులకి ఇవ్వాలి కదా మరి వీళ్ళకేం ఇయ్యరంట మంచి మంచి వాళ్ళకి ఇస్తారంట మరి అదే విధంగా తెలియదు కానీ ఇది ఒక బుక్ ఇది ఎండ్ల రామసుబ్బారెడ్డి ఇప్పటివరకు ఎంతమంది డాక్టర్లు చూపించుంటారు ఇప్పుడు మేము మెయిన్ వాడేది ప్రస్తుతం నుంచి ఫెడ్స్లో వచ్చే దగ్గర నుంచి ఈ హాస్పిటల్ వాడతాం
తర్వాత ఆయన గారే రవి గారే ఇండ్ల రామసుబ్బారెడ్డికి రాశాడు మాట్లాడి దొక్కతే మాట్లాడుకుంటది అరిసిద్ది చేసిద్ది అందుకని చెప్పేసి ఇక ఆయనకే అక్కడికి పంపించాడు అన్నమాట ఇప్పుడు 3 4 సంవత్సరాల నుంచి ఈ హాస్పిటల్ వాడుతున్నాం అది ఇది మాత్రం 10 20 సంవత్సరాల నుంచి వాడుతున్నాం మరి ఏంటి అసలు ఈ ప్రభుత్వం పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం ఏంది ఇది మరి ఎట్టాటి మానసిక రోగుల్ని కనిపెట్టి మరి ఈ న్యాయం చేయాలి అది